అమ్మ దొంగలే దొంగలే అంటారు కదా ఒక కథ చెప్పు సరే అమ్మ హరిదాసు మాట అనే కథ చెబుతాను విను ఒక ఊరి దేవాలయంలో హరికథ కాలక్షేపం జరుగుతున్నది ఒక సందర్భంలో హరిదాసు ఇతరుల సొత్తు అపహరిస్తే అది అపహరించిన వాళ్లకు దక్కదు వాళ్ళు నిశ్చయంగా చెడిపోతారు అని చెప్పాడు ఈ మాటలు ముగ్గురు తోడు దొంగలు విని ఈ హరిదాసు ఇంటిలోనే దొంగతనం చేసి ఇతని మాట అబద్ధం చేద్దాం అనుకున్నారు వాళ్ళ పేర్లు ఇడుబుడు కుడుపుడు దుడుబుడు ఒక రాత్రి వేళ ముగ్గురు హరిదాసు ఇంటికి కన్నం వేసి లోపల ప్రవేశించి హరిదాసును అతని భార్యను కట్టి నగలు డబ్బు విలువైన పాత్రలో మూటగట్టి అక్కడి నుంచి బయలుదేరారు ఆ రాత్రికి ఆ మూటను ఒక చోట పాతిపెట్టి దొంగతనం గురించిన అలజడి శాంతించాక తాపీగా వచ్చి మూట తవ్వి తీసుకుని పంచుకోవచ్చని అనుకున్నారు ఊరి బయట ఒక పల్లపు ప్రదేశంలో చిన్న గుంట తవ్వి మూటను అందులో పూడ్చి పైన మట్టి కప్పి అందరూ ఏకంగా పోవటం మంచిది కాదని తలా ఒకవైపు వెళ్ళిపోయారు దొంగలు ముగ్గురికి ఒకే ఆలోచన వచ్చింది అదేమిటంటే ఎవరికి వాడు మిగిలిన ఇద్దరిని మోసం చేసి మూటలో ఉన్నదంతా దొంగిలించాలనుకున్నారు ఇడుపుడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక దిగుడు బావి వచ్చింది వాడు అందులోకి దిగి ఒక మెట్టు మీద కూర్చున్నాడు మూడో జాములో పైకి వచ్చి ఆ మూట తీసుకుని ఇంటికి పోవాలని వాడి ఉద్దేశం కుడుబుడు వెళ్ళిన దిక్కున ఒక ఇల్లు కడుతున్నారు ఇటుకలు ఎత్తుగా పేర్చి ఉన్నాయి ఉద్దేశం లాగానే కడుబుడు ఆ ఇటుకల వెనుక దాక్కున్నాడు కొంచెం సేపు పడిచాక వాడు కొన్ని ఇటుకలను మూటగట్టి దాన్ని తీసుకుని పల్లానికి వచ్చి నగలను మూటను తీశాడు దాన్ని ఎక్కడైనా దాచి దాని స్థానంలో ఇటుకల మూటను పెట్టారనుకుని వాడు ఆ ఇటుకల మూటను పల్లం వద్ద ఉంచి బరువుగా ఉన్న నగల మూటను దిగుడు బావి దగ్గరికి తీసుకుపోయి అందులో పడేశాడు ఆ మూట బావి మెట్టు మీద కునుకు తీస్తున్న ఇడుబుడి నెత్తిన పడి బావి అడుగున కొద్దిగా ఉన్న నీటిలో పడింది దెబ్బకు తప్పి ఇడుపుడు కూడా కొద్ది నీటిలో పడిపోయాడు ఈ సంగతి తెలియని కడుబుడు పల్లానికి తిరిగి వచ్చి ఇటుకల మూటను ఎత్తుకున్నాడు ఇంతలో మూడోవాడు దుడుబుడు అదే మాదిరి దురుద్దేశంతో పల్లానికి వచ్చి మూట పట్టుకుని ఉన్న కడుబుడిని చూసి దొంగవెదవా ఉమ్మడి సొత్తు కాజేయాలనుకున్నావా అంటూ కడుపుడునెత్తిన కర్రతో కొట్టాడు కడుపుడు తప్పి పడిపోయాడు దుడుబుడు ఇటుకుల మూట ఎత్తుకుని ఇల్లు కట్టే దిక్కుగా పరిగెత్తాడు ఆ అలికిడికి అక్కడ పడుకున్న కాపలావాడు లేచి ఎవట్రా దొంగ అంటూ దుడుబుడి కాళ్ళ మీద కర్రతో కొట్టాడు దుడుబుడు పడిపోయాడు వాడి చేతిలో మూట విప్పి చూస్తే అందులో ఇటుకులు ఉన్నాయి దుడుబుడు ఇటుకల దొంగ కాబోలు అనుకుని కాపలావాడ అనుకున్నాడు తెల్లవారగానే పల్లం దగ్గర పడిపోయిన కడుబుడు బావిలో పడిపోయిన ఇడుబుడు దొరికిపోయారు దొంగతనం బయటపడింది దొంగలకు సొత్తు దొరకలేదు హరిదాసు మాటలు నిజమయ్యాయి కదా నచ్చిందా అమ్మా నచ్చిందమ్మా పల్లమంటే పల్లం అంటే స్టీప్ అని అంటే లోతుగా హరిదాసు అంటే హరిదాసు అంటే స్టోరీ టెల్లర్ అంటారు కదా ఆ టైప్లో పాత రోజుల్లో అందరినీ చేర్చుకుని కథ చెప్పేవాడిని హరిదాసు అనేవారు చిడతలు పట్టుకుని సౌండ్ చేసుకుంటా పాట రూపంలో కథ చెప్తారు వాళ్ళు సరే లైక్ లైక్ స్టోరీ షేర్